ఇప్పుడు ఏదైతే మీ ముందు చిన్న స్వామి ఒక మూడు శ్లోకాలని చెప్పాడో అవి సాక్షాత్తు పరమశివ భక్తుడైన రావణ బ్రహ్మ శివుణ్ణి అనుగ్రహించకపోతే ఉద్రేగంతో పాడి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని వరాలు పొందినటువంటి మహా శక్తివంతమైనటువంటి శివతాండవ స్తోత్రం అది. ఈరోజు మీ అందరి కింద చెప్పాను, ఎవరైతే నామ జపం చేస్తారో వారందరి కర్మలు కూడా పోయేటట్టుగా శివుని ప్రార్థన చేస్తానని చెప్పాను కదా, ఆ ప్రార్థనే అది. అర్థమైందా? మరి మీ అందరి కోసం కూడా మరి నేను అంత ఉద్రేకంగా గొంతు పోయినట్టు పాడాను కదా, మరి నాకు చప్పట్లు కొట్టరే. ఏమి చప్పట్లు కొడితే కాదు, ఈరోజు చిన్న స్వామి మీ అందరి నుంచి ఒక దక్షిణ కావాలని కోరుతున్నాడు. చేతిలో పూజలు చేసి ఒక జ్ఞానమైన మనిషిగా పాటలు పాడి మోహంతో పక్కమంతానికి వెళ్ళిపోతావా, భక్తుడిగా ఉంటావా? ఉంటావా? మరి అలాగన్నప్పుడు ఎలా ఉంటావు? మన దేవుళ్ళను మనమే మరచిపోయి మానవుడు ఉంటావా, మానవుడు ఉంటావా? మన దేవుళ్ళను మనమే మరచిపోయి మానవుడు ఉంటావా, మానవుడు ఉంటావా? ఎవరో సవాలంటే రేయ్ ఏటయ్యా, వేయాల్సింది ఎక్కడ వేయకండి. ఎవడైనా ధర్మాన్ని దేశాన్ని కించపరిచినట్టు మాట్లాడితే ఆడిగయ్యాడు తప్ప ఎక్కడే చేస్తాడు. అర్థమైందా?